తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్। వైద్యం చేయరాకపోతే చేరాదని చెప్పాలి। ఇక్కడ ఆపరేషన్ థియేటర్ లో పోయినాక అర్జెంట్ నడువు, హన్మకొండ నడువు, హైదరాబాద్ నడువు, ఇక్కడ నడువు, అక్కడ నడువు అన్నాడు అవసరం ఇక్కడ అటువంటి కలెక్షన్ ఎందుకు చేయాలి? చేయరాకపోతే చేయాలని చెప్పుకోండి। అదే ఆర్ఎంపీ చేసే పనులు చేసుకోండి, చిన్న చిన్నగా సూదులు వేసుడో గోళీలు వేసుడో చేసుకోండి, ఆపరేషన్లు ఎందుకు చేస్తారు? మీరు చనిపోయినాక మళ్ళా సెటిల్మెంట్ లో అందరి మీద సెటిల్మెంట్ లా కూసోబెడతారా? ఇది కరెక్టేనా కరెక్టైనా పద్ధతి మీరు చెప్పండి। ప్రాణం వస్తుందా అంటే దానికి సంబంధించిన డాక్టర్ వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ కి నిన్న రమ్మంటే నేను విన్నాడమ్మా, మార్నింగ్ వచ్చాను 7 వచ్చినాం ఆపరేషన్ థియేటర్లోకి 9:30-10 తీసుకుపోయాను। లోపలికి వెళ్ళిన తర్వాత చేసి మేనేజ్ అంటే వచ్చాడు, బయటకు వచ్చి మళ్ళీ లోపలనే ఆపరేషన్ వచ్చేసి 2 అంత చేసాడు। బయటకు వచ్చేసి అనిసిసి వచ్చిన తర్వాత అమ్మగారు కొంచెం స్ట్రోక్ అయింది అది అని చెప్పేసి ఏదో రీజన్స్ చెప్పారు। ఆ అంబులెన్స్లో అడిగి మొత్తం బ్లడ్డే ఉంది, బ్లీడింగ్ అయింది మొత్తం, ఈ మెడకాల్సి బ్లీడింగ్ అయింది, వెంటిలేటర్ లేదన్నారు ఇక్కడ, వెంటిలేటర్ కోసం అని చెప్పేసి ఆడి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు। ఇక్కడ వీరి దగ్గర వెంటిలేటర్ ఫెసిలిటీ లేదు అసలు, ఇలా ముందు చెప్తే మేము ముందు జాగ్రత్త పడేవాళ్ళం, వీళ్ళు సరిగ్గా వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అందుకో వీళ్ళు సరిగ్గా అందలేక ఇంత కౌన్సిలింగ్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా సార్ హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పేసి అది దీని తర్వాత వాళ్ళు లేదమ్మా వీళ్ళు పేరు అని చెప్పేసి వీళ్ళ ద్వారా ఎంత అమౌంట్ కట్టారు, ఎప్పుడు తీసుకొచ్చారు అమౌంట్, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న తీసుకొచ్చినాం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినాకనే మేము తీసుకుంటామని చెప్పేసి అన్నారు, అడ్మిట్ చేసుకుంటామన్నారు, ఇన్సూరెన్స్ ఇంకా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మేము చేసుకోవచ్చు అని చెప్పేసి పేషెంట్ చెప్తాము అని చెప్పేసి అన్నారు। నైట్ ఫోన్ చేసి మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, పేషెంట్ తీసుకురండి అని అన్నారు। ఆ నైట్ మేము ఎక్కడ ఉంటాం, మా ఇల్లు ఇక్కడే, మేము పడుకొని వస్తామని చెప్పేసి ఇంటికి వెళ్ళాం। పొద్దున మార్నింగ్ 7 వచ్చినాం మళ్ళీ మేము ఆపరేషన్ కానీ, లోపలికి తీసుకెళ్ళాం, మళ్ళీ బయట ఇట్లా తీసుకొని వచ్చాం, మళ్ళీ ఏం చెప్పలేదు, అంబులెన్స్ తీసుకుపోయేటప్పుడు ఏం లేదు, జస్ట్ బ్రీతింగ్ అవుతుంది అని చెప్పేసి అన్నాను। ఆక్సిజన్ వెంటిలేటర్ మా దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్ వెంటిలేటర్ లేదు, అందుకనే మేము అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పాను, సరే అని చెప్పేసి అడిగి మేము అడిగినాం ఇక్కడ ఉన్నప్పుడే, ఏమన్నా థ్రెట్ ఉందా, ఏమైనా పల్స్ ఉందా, అవన్నీ అడిగినాం, ఏం లేదండి బాగానే ఉందా అని చెప్పేసి అన్నాను। మొత్తం బాడీ మొత్తం ఇక్కడే స్వెల్ అయిపోయింది, ఇక్కడ మేము చెప్పకుండా ఆర్డర్ అంతా తీసుకెళ్ళి అక్కడ చెప్పాను, ఇక్కడ ఏం చెప్పలేదు, డాక్టర్ నుండి వచ్చిన ఇక్కడే చెప్పి ఇక్కడే ఓకే పేషెంట్ పేరు బుర్ర విజయ మల్లికార్జున్, భర్త పేరు మల్లికార్జున్, ఆమెకు 48 వయసు, కిడ్నీలలో రాళ్ళున్నాయి అనే ఉద్దేశంతో రామ హాస్పిటల్కి వెళ్ళింది, వెళ్తే అక్కడ ఇక్కడ ఎండోస్కోపీ లాప్రోస్కోపీ సర్జన్ ఉన్నాడు, ఇది బొమ్మ సజెస్ట్ చేసిందట, వాళ్ళ భర్త మల్లికార్జున తీసుకొచ్చి పొద్దున్న తీసుకొచ్చిండు ఆపరేషన్ కానీ, ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగిందో, వీళ్ళు ఏం మిస్టేక్ చేసిందో, ఆమె ఇక్కడనే పల్స్ అన్నీ పడిపోయినాయి, పడిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా గారు అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళను హజార్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ అనౌన్స్ చేసిండు డెత్ అని, యాక్చువల్గా ఇక్కడ నుంచి తీసుకుపోయేటప్పుడే ఆమె చనిపోయింది, ఇక్కడనే చనిపోయింది, ఆమెకు మాకు వాళ్ళ చిన్నప్పటి నాకు నా చిన్నప్పటి కూడా మల్లికార్జున నాకు మిత్రుడు, వాళ్ళ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి, ఆమె చాలా ఆరోగ్యవంతురాలు, వాళ్ళ భర్త కూడా అనారోగ్యంగా ఉన్నా ఆమె మంచిగా కాపాడుకునేది, కానీ బై మిస్టేక్లు అయ్యాలా వాళ్ళు ఎక్కడికో హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేసుకునే ఉండే వీడికి అచ్చిళ్ళు ఈ రకంగా అయింది।
తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.